లేటెస్ట్ చేసుకోండి మీడియా మీడియా ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ యాప్ వెల్కమ్ టు కుమారి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాపురి గ్రామంలో మురుమం గని ఉంది కుమారి ప్రాంతంలో నిర్మించిన కేడిఎం డిస్టరీస్కి చెందిన బస్సు ఇది ఈ పరిశ్రమలోని కార్మికులను తీసుకెళ్తుంది ఈ బస్సులో ముప్పై మంది పరిశ్రమకు చెందిన ఉద్యోగులు ఉన్నారు ఈ బస్సు కాపురి గ్రామం సమీపంలో వెళ్తుండగా బస్సు అదుపు తప్పి నలభై అడుగుల గనిలో పడిపోయింది ఇప్పటి వరకు పద్నాలుగు మంది మృతి చెందంగా మిగిలిన పదిహేను మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం బస్సు ప్రమాదంపై నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు ఛత్తీస్గఢ్లోని దుర్గాలోని జరిగిన బస్సు ప్రమాదం చాలా బాధాకరం తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా ప్రగడ సానుభూతి దీంతో పాటు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాల సాయం అందించడంలో నిమగ్నమై ఉందని ప్రధాని మోడీ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు